లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు వరుసగా షాకులు తగులుతున్నాయి. అత్యాచారం కేసులో అరెస్ట్ అయి ఇటీవలే మధ్యంతర బెయిల్పై విడుదలైన జానీ మాస్టర్కు మరో పెద్ద షాక్ తగిలింది. జానీ మాస్టర్కి ఇచ్చే జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అతనిపై ఫోక్సో కేసు నమోదు కావడంతో అవార్డును రద్దు చేసినట్లు అవార్డుల కమిటీ పేర్కొంది. తిరుచిత్తంబలం సినిమాకు గాను జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు తీసుకోవాల్సి ఉంది. ఈ పురస్కారాన్ని 8 అక్టోబర్ ఢిల్లీలో స్వీకరించాల్సి ఉంది. ఇందుకోసమే జానీ మాస్టర్కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు అవార్డు రద్దు కారణంగా జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారని తెలుస్తోంది. దీంతో అతనిని మళ్లీ రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. కాగా జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డుకు ఎంపికైన కొద్ది రోజులకే అత్యాచారం ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. జానీ మాస్టర్ వద్ద పనిచేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. హైదరాబాద్ ముంబైలలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా జానీతో పాటు అతని భార్య తనను కొట్టేవారని బాధితురాలు ఆరోపించింది. ఈ క్రమంలోనే మైనర్ గా ఉన్నప్పటి నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నార్సింగ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్కు జాతీయ అవార్డును రద్దు చేయడంపై కొందరు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇది చాలా చెత్త నిర్ణయం అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే ఆట సందీప్, యానీ మాస్టర్, బండి సరోజ్ కుమార్ తదితరులు జానీ మాస్టర్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.